సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. పట్టుబడి మరియు వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగే వారు రావచ్చని, రాలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని వెల్లడించారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే అప్పటికే తన మీద వ్యతిరేకత వస్తోందని భయపడిన చంద్రబాబు 1,20,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలని, వారితో ఇంటింటికి పంపిణీ చేయించొచ్చు కదా అని కొత్త బాణి అందుకున్నారని సజ్జలు ఆరోపించారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఉద్యోగులు అని చంద్రబాబు ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. పెన్షన్లు ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలని లెక్కలేసి చెబుతున్నాడు. అసలు ఎవరి అయినా ఈయన ఏమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? ఒక పక్క ఉన్న వ్యవస్థను ఈయనే దెబ్బతీస్తాడు. మళ్లీ ఆ వ్యవస్థ బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా ఆయనే చెబుతాడు. అలా చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడని తెలిపారు. అసలు తనకు తనకు ఏం అధికారం ఏమీది ఉందని చెప్పి రోజు పోవడము, పంపించడం, ఎలక్షన్ కమిషన్ మీద ప్రెజర్ పెట్టడము, కాకపోతే ఒకవేళ దాని మీద బ్లాక్మెయిల్ ఎంతవరకు పోతుందంటే ఉన్మాదం, తన మీడియాలో తనకున్న మీడియాలో అడ్డంగా బ్లాక్మెయిల్ చేస్తూ రాయించడం అధికారుల మీద. ఈయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు అంతే, నేను గతంలో చూపించాను. సీఎంగా ఉన్నప్పుడు, అప్పుడు లాస్ట్ టైం 19 ముందు, అప్పుడు సీఈఓ మీద దాడికే పోయినంతగా పోయాడు, హూంకరించాడు, దబాయించాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు అపోజిషన్లో ఉంటే. మామూలుగా సాఫీగా జరుగుతున్న సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయమన్నారు? బ్రేక్ చేసిన వాడివి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మామూలు డ్యూటీ వర్కింగ్ అవర్స్కి మించి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు కూర్చొని సెక్రటరియట్స్లో అందరూ అటెండ్ అయ్యారు. 2-3 రోజులు కంప్లీట్ చేశారు. దాని మానం దాన్ని వదిలితే 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ భయం ఏంటంటే నీ వల్లనే వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, సెక్రటరీ వరకు పోవాల్సి వచ్చింది. ఆ కోపం అంతా ఈ పెద్దవాళ్ళందరూ వృద్ధులు, అశక్తులు, వీళ్ళంతా కూడా చంద్రబాబు మీద చూపిస్తారని భయం పట్టుకుంది. భయం పట్టుకుని ఏం చేసినావు? మళ్ళీ వరుస పెట్టి పిటిషన్ల మీద పిటిషన్లు, పిటిషన్ల మీద పిటిషన్లు. లేదు నేను ఒప్పుకోను, ఇట్లయితే కుదరదు, ఇంట్లోకి తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వే చంపినట్టు అవుతుంది, ఆ 32 మంది నువ్వే చెప్పినట్టు అవుతుంది. పొద్దున్న లేచిన నుంచి బూతులు తిట్టి శవరాజకీయం, శవరాజకీయం ఎవరు చేసింది? ఈయన దాటి పట్టుకొని యాగీ చేసి ఈరోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆర్డర్స్ వచ్చాయి. అవి వస్తే దాని మీద నేను ఒప్పుకొని దీనికి డీబీటీ కాదు ఇదని చెప్పింది. ఏముందండి ఈసీలో? అది ఈరోజు కాదు, ఆ రోజు కూడా చెప్పింది. లెటర్ పెట్టి ఇది ఈసీ లెటర్ నిన్న రాసింది, మీడియా అందరికీ తెలుసు. నేను స్పెసిఫిక్గా జనం కోసం అని చెప్పి చూపడం కోసం తీసుకున్నాను. దీంట్లో క్లియర్గా మీరు హైలైట్ చేసి చూస్తే ఇది ఎప్పుడు దే రెఫర్డ్, ఐఎమ్ డైరెక్టెడ్ టు రెఫర్ టు ది కమిషన్స్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ 30th March. అప్పట్లో ఇచ్చిన లెటర్కే రిప్లై ఆన్ ది సబ్జెక్ట్ సైటెడ్ విచ్ ఇంట్రాలియా స్టేట్స్ దట్ ది కోర్ట్స్లో ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు మేక్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డీబీటీ బ్రాకెట్లో ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులీ ఆర్ త్రూ అదర్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కోర్ట్స్ అండ్. ఇది ఎప్పుడు రాసింది? March 30th. దాన్ని మళ్ళీ వీళ్ళు వెంటపడి ఇళ్ల దగ్గర ఇవ్వమంటే ఇప్పుడు ఈ లెటర్ 26th April దీంట్లో దాన్ని మెన్షన్ చేస్తూ కిందే మళ్ళీ డైరెక్ట్ చేశారు. ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ బెనిఫిషరీస్ మే అవైల్ ఇంటెండెడ్ బెనిఫిట్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్. సో March 30th రాసిన ఆ రోజు రాసిన లెటర్లోనే డీబీటీ, ప్రిఫరబులీ డీబీటీ అన్నారు ఈసీ. ఈసారి రాసిన లెటర్ దాంట్లో దాన్ని లెటర్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఈ దీని అర్థం ఏంది? డీబీటీ అనేది ఆ రోజు రాసినప్పటికీ